మన టాపిక్ లోకి వచ్చేస్తే షర్మిల గారి మాట తీరు అలాగే షర్మిల గారికి రోజు రోజుకి ఒక రకంగా వస్తున్న ఆదరణ అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మీరే చెప్పాలి. ఈ ఆదరణ వల్ల షర్మిల గారితో తీసుకునే నిర్ణయాలు కానివ్వండి లేదంటే తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఇటీవల ఆమె కొన్ని మాటలు మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతను క్రమక్రమంగా ఆమె ఏమన్నా బయట పెడుతున్నారు ఎందుకంటే నిజాన్ని ఎక్కువ రోజులు దాయలేం కాబట్టి మొన్న ఎవరు అడిగినప్పుడు మీకు ఎందుకు పదవి ఇవ్వాలంటే డైరెక్ట్కి వెళ్ళి ఆయన్ని అడగండి అని చెప్పడం అంటే లిటిల్ బిట్ ఫస్ట్తో పోలిస్తే ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం మొదలైపోయిందా వాళ్ళిద్దరికి ఏముంది మధ్యలో అనేది ఇక్కడ బేసిక్గా ఇద్దరు ఓపెన్ సీక్రెట్. ఆమె పార్టీలో క్రియాశీల పదవి కావాలనుకుంది, జగన్ వద్దనుకున్నాడు. వెరీ సింపుల్. ఎందుకు వద్దనుకున్నాడు అన్నది ఓపెన్గానే చెప్పి, అంటే రాజకీయంగా అంత సహాయం చేసి రాజకీయంగా పార్టీ కోసం అంత కష్టపడిన ఆమె పదవి కోరుకోవడంలో తప్పే ఉంది. అద్వానీ గారు పార్టీ కోసం అసలు ఆయనే పార్టీని నడిపించింది. ఇది వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా 84 సీట్లు వచ్చింది ఆయన టైంలోనే రథయాత్ర తర్వాతనే. తర్వాత మరి పిఎం ఆయన ఎందుకు అవ్వాల, వాజ్పేయి ఎందుకు అయ్యాడు? తర్వాత రెండోసారి ఆయన పిఎం అనుకుంటే జనం ఓటేలే, అందుకని మోడీ అయ్యాడు. అద్వానీని తొక్కేశారని ఇప్పటికీ మాట్లాడుతుంటారు. అద్వానీని ప్రధానమంత్రిగా వద్దని చెప్పి గొడవ చేసింది తెలుగుదేశం. అంటే అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లెలకి పదవిస్తే తప్పేంటి? ఒక పక్క చంద్రబాబు గారు ఉన్నప్పుడు నారా లోకేష్ గారు మంత్రి అయ్యాడు, ఇక్కడ కూడా తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రి అయ్యారు, అలాగే కూతురు ఎంపీ అయ్యారు. ఇక్కడ అయితే తప్పే ఉంది, రెండు తప్పన్నే కదా తిట్టింది జనాలు, అది తప్పన్నే వాళ్ళిద్దరిని. దానివల్ల రెండోసారి కేసీఆర్ గారు ఓడిపోలేదు కదా, మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చాడు ఒకసారి, అందుకే వాళ్ళందరినీ పక్కన పెట్టి గెలిచాడు ఆయన. మొన్నసారి ఇచ్చాడా ఫస్ట్ చివరిలో కదా, ఫస్ట్ ఇవ్వలేదు అట అలా అనుకుంటే హరీష్ రావు గారు కూడా ఇవ్వలేదు. అదేనేది ఎందుకని ఎవరికి వద్దని కుటుంబాన్ని వద్దని దూరం పెట్టాడు. తర్వాత ఏమవుతుందంటే పార్టీ ఈయనేం పార్టీని నడపడం, కేసీఆర్ గారు పార్టీని చూడడం, ఈయన చూడకపోవడం వల్ల దెబ్బతింటుందని మళ్ళీ ఇచ్చాడు వాళ్ళందరికీ, అంతే తప్పించి. లేకపోతే ఇంకోటి ఇంట్లో ప్రెషర్ కూడా అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ప్రెషర్ కూడా అయి ఉండొచ్చు. దానివల్ల ఏమైంది ఇప్పుడు బీజేపీ ఫెచ్చింగ్ అవ్వట్లే అక్కడ కుటుంబ పార్టీని అనేది, కాంగ్రెస్ పార్టీలో కుటుంబం ఏమైంది దానివల్ల ఎన్నుకుంటున్నారా? స్టాలిన్ అళగిరి కొట్టుకోవడం వల్ల ఏమైంది దెబ్బతింటలే. ఇప్పుడు ఇదే మాట అనేటువంటి వాళ్ళు ఆవిడకి అన్యాయం జరిగింది అనేటువంటి వాళ్ళు ఆవిడకి ఇచ్చుంటే ఆ కుటుంబం ఇప్పుడు ఇంకోటి వీళ్ళే కదా తిట్టింది లోకేష్ చంద్రబాబు అని, అంటే బామ్మరిదేమో అక్కడ ఇది అనేది. ఇంతకుముందు వీళ్ళు అదే చేశారు, దానివల్ల ఓడిపోయాక ఇలా జ్ఞానం వచ్చి వద్దన్నారు. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ ఈయన ఇచ్చుంటే ఖచ్చితంగా అదే వచ్చి ఉండదు. ఇంకోటి రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం, ఇప్పుడు ఆవిడ నామకే వాస్తే ప్రెసిడెంట్గా ఉండే రకం కాదు. ఇప్పుడు ఈవిడికి పార్టీ అధ్యక్షురాలు ఇచ్చి ఆయన ఇది చూడొచ్చు, పార్టీ తరపున ఉన్న వాళ్ళకి ఇలా పదవులు ఇవ్వని అన్న దగ్గరికి పంపిస్తుంది ఓ లిస్టు, ఆయన తీసేసాడు అనుకోండి ఏం నా మాట ఎండా అనేది. ఆ టెంపరే కదా ఇక్కడికి వచ్చింది పార్టీ పెట్టుకోవడానికి. ఆ టెంపరే ఉన్నప్పుడు ఓ ఆఫీసర్ వచ్చి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు గొడవలు డైరెక్ట్గా వాళ్ళిద్దరు కొట్టుకోరు, ఇప్పుడు చిచ్చు పెట్టేది మధ్యలో ఉండేవాడే. ఓ అధికారి వెళ్ళి జగన్ తీసేద్దాం అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కొంతమంది అధికారులు సతీష్ చంద్ర ఉన్నాడు ఇంతకుముందు చంద్రబాబు గారి దగ్గర క్లోజు, ఓ రకంగా పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఆయనతో మమేకమయ్యాడు. ఆయనకి మొన్న పోస్ట్ వచ్చింది జగన్ గారి దగ్గరికి, ఎవరు అప్పుడు పేరు అన్నది ఏంటంటే విజయం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ చెప్పింది అనే పేరు వచ్చింది. దాని తర్వాత ఆయన్ని ఆ పేరు ప్రచారంలోకి రాగానే పక్కన పెట్టారు. మళ్ళీ ముందు అసలు ఆయన చీఫ్ సెక్రటరీ కావాల్సిన వాడు అన్నంత స్టేజ్కి వెళ్ళింది, కాస్త పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఇంట్లో నుంచి రికమెండేషన్స్ వద్దనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చేసి, ఇప్పుడు ఈవిడ రేపు వద్దు ఈవిడ దగ్గరికి ఎవరు ఆఫీసర్ వెళ్ళి నమస్కారం పెడతాడమ్మ నువ్వు ఒక్క మాట చెప్పమ్మా అని చెప్పేసి ఓ పోస్టింగ్ కోసం ఈవిడ చెప్పుద్ది ఈయన చెయ్యడు, అప్పుడు ఈవిడకి ఇగో క్లాష్ అవ్వదా? లేదు ఈవిడ చెప్పిందని చేశాడు అనుకోండి ప్రతి ఒక్కడి ఇటు కడతాడు. ఇప్పుడు స్వరూపానంద సరస్ దగ్గరికి వెళ్ళారని చంద్రబాబు గారు ఎట్టన్నారు, అప్పుడు ఇంట్లో డబ్బులు ఇస్తే ఇక్కడికి అని చెప్పి ఈయన అంటారు మళ్ళీ. కాబట్టి ఆ రూట్లో ఆయన రెండో సోర్స్ పెట్టుకోకుండా ఉండటమే మంచిది, అలా పెట్టడం ప్రమాదమే. ఆ విషయంలో జగన్ తీసుకుని మంచి నిర్ణయం. తెలంగాణ రాజకీయాల్లో రాణించే ప్రయత్నంలో కనీసం 2-3 స్థానాల్లోనైనా నిలదొక్కునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 2024 ఉంది, ఇప్పుడు ముందైతే పార్టీ ఫస్ట్ అయితే కొంచెం దాన్ని ఏమంటారు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మందులు ఇస్తారు. ఈవిడ ఒక పొలిటికల్ డిప్రెషన్లో ఉంది, తన స్థాయి తను ఒక స్థాయి ఉంది, రాజశేఖర రెడ్డి బిడ్డగా తనకి మంచి ఆదరణ ఉంది, ఆడపిల్లగా మరింత ప్రేమగా చూస్తారు జనం. రెండవది కష్టపడ్డాను 3-4 వేల కిలోమీటర్లు
అనేటువంటిది. ఆంధ్రాలో షేర్ చేసుకోలేదు పదవి, కాబట్టి తెలంగాణలో ఈ కష్టాన్ని గుర్తించమని అడుగుతోంది. ఈ అడిగేటువంటి సందర్భంలో మొన్నటిదాకా ఆ పాదయాత్ర అయిపోయాక ఈవిడ గృహిణి అయిపోయింది. అది డిప్రెషన్ సైకాలజీ ఒక రకంగా. ఏంటి నేనేంటి, కుటుంబమేనా, నా ఇల్లు, నా బ్రతికేనా, నేను ఇంతేనా, ఇక నాకు లైఫ్ లేదా, నా ఎదుగుదల లేదా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ మళ్ళీ వేలలు అక్క నువ్వు ఊ అనక్క నువ్వు ఇట్లాంటి స్టేట్మెంట్లు అని కానీ ఓహో నాలో ఎంత ఉందా అనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది. తర్వాత సక్సెస్ అయితే ఇంకా పైకి వెళ్తుంది. తర్వాత పవర్లోకి ఏదైనా ఓటములు ఎదురైనాయి అనుకోండి, అప్పుడు డిప్రెషన్ వస్తుంది, అయ్యో అనేటువంటి. ఓటం అయిన తర్వాత మళ్ళీ గెలుపు వస్తే ఉత్సాహం వస్తుంది. ఓటమే కంటిన్యూ అయింది అనుకోండి, డిప్రెషన్ పతాకానికి వెళ్తుంది. సక్సెస్ అయితే రాజకీయ కుటుంబాల్లో మళ్ళీ ఈ మార్గాలు మొదలవుతాయి, బయటకు వచ్చి అందరూ కొత్త పార్టీలు పెట్టుకోవడం, వేరే రాష్ట్రానికి వెళ్ళి పెట్టుకోవడం జరుగుతాయి.